విశేషాల సమాహారం టిఎస్ 24 న్యూస్ కు స్వాగతం. స్వశక్తి సంఘాలు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు కోరారు. స్వశక్తి సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు కోరారు. నేడు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ సుమన్ రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో స్వశక్తి సంఘాలకు కేడిసిసి బ్యాంక్ ద్వారా 1 కోటి రూపాయల రుణాలను చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ, కేడిసిసి ద్వారా రైతులనే కాకుండా చేనేత పరిశ్రమలోని మహిళలను అండగా నిలబడతామని గతంలో 17 కోట్లకు పైగా రుణాలను అందజేశామని అన్నారు. ప్రస్తుతం రుణాలను తీసుకున్న మహిళలు వాటి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని స్వశక్తి సంఘాలకు రావాల్సిన పావల వడ్డీ రుణం రావడం లేదని, అది అందేలా చూడాలని కోరారు. స్పందించిన కొండూరు రవీంద్రరావు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వడ్డీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని మాట్లాడుతూ, స్వశక్తి సంఘాలకు రుణాలు అందించి బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఎక్కడికి వచ్చినా కానీ అందరి సంఘాలకి నేనే ఫోన్ చేసి సార్కి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక రూరల్కి వస్తున్నాయి కానీ సిసి ల్యాండ్ టౌన్కి మాత్రం రావలేదనేది సార్ దృష్టి కూడా వెళ్ళింది. ఇప్పుడు మన టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ గారు కూడా దానికి అనేక ప్రయత్నాలు సార్కి కూడా చెప్పడం జరిగింది. దానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. 5 సంవత్సరాల నుండి అంటే చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే మన సిసిలలో చాలా మంది వీడియోలు చేసుకుంటూనే పొదుపు సంఘాలు పొదుపు కట్టే పరిస్థితి ఉంది. వాళ్ళు చాలా సార్లు నా దగ్గరికి వచ్చి, మేడం మాకు ఇక్కడ రుణం వస్తలేదు, పావుల పడ్డాయని చెప్పారు, ఇంతవరకు వస్తలేదని చాలాసార్లు చెప్పారు. దాని విధంగా మేము కూడా ఇప్పటి నుండి ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి వీలైనంత తొందరగా మా మహిళలకు ఈ పాలవడ్డీ రుణం తెప్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మహిళా సంఘాలు అన్నింటిలోనూ కూర్చుంటున్నారు. ఏ కార్యక్రమం చేసినా కానీ ఆర్పీ కానీ మహిళా సంఘాలు కానీ ఏ పోటీ పెట్టినా కానీ మేము మీకు ఉంటామని దృష్టిలో వాళ్ళు అన్ని దిశలుగా ముందుకున్నారు. కాబట్టి వీళ్ళు ఈ ప్రయత్నం ఈ చిన్న ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. అలాగే ఇంకా ముందు కూడా వాళ్ళు ఇంకా అనేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ఇంకా ఇట్లాంటి పొందు సంఘాలను ఇంకా పెద్ద కూడా తీసుకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కాబట్టి దీనికి ఒక చర్య తీసుకొని వీళ్ళ తొందరగా ఇప్పుడే మాకు మహిళల ముందు మీకు చెప్పాలని కొండూరు రవీందర్ గారికి చెప్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన కౌన్సిలర్ సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున, ఇతర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున, ఈ లబ్ధిదారులు ఇక్కడికి వచ్చిన సోదరి మనందరికీ కూడా పేరు పేరున, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కానీ ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఈరోజు 2008 నుండి సిరిసిల్లలో ఆనాడు ఒక సంక్షోభం నెలకొన్న తరమిన ఆనాడు ఈ ఆత్మహత్య ఆపాలి, ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఈ స్థానికులు ఉపాధి కోల్పోయో, ఇతర సమస్యల వల్ల ఇవన్నిటినీ కూడా అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో 2008లో మొట్టమొదటి కాబట్టి వీళ్ళకి ఇస్తే మా పైసలు వాపసు వస్తాయా రావా అని పెద్ద పెద్ద బ్యాంకులు అన్ని కూడా సందేహం వ్యక్తం చేసినాడు. కేంద్ర సహకార బ్యాంక్ మా నేతృత్వంలో ముందుకు వచ్చి 2008లో ఆనాడు పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేది అన్నాడు. బ్యాంకులందరినీ పిలిస్తే నేను ముందుకు వచ్చి మొట్టమొదటిగా సిరిసిల్ల పట్టణంలో ఆనాడు డబ్బులు ఇవ్వడం జరిగింది. అది దినచర్యన అభివృద్ధి చెంది ఇవాళ 705 సంఘాలకు దాదాపు 16 కోట్ల రూపాయలు ఇవాళ ఈ పట్టణంలో ఇవ్వడం జరిగింది. కేంద్ర సహకార బ్యాంక్ ఒక కేవలం సిరిసిల్ల పట్టణంలోనే ఇవాళ మళ్ళీ ఒక 21 సంఘాలకు 1 కోటి రూపాయలు ఇవాళ మళ్ళీ ఇక్కడ పంపిణీ చేస్తా ఉన్నాం. ఇవి ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర సహకార బ్యాంక్ రైతాంగంతో పాటు వారి పరిధిలో ఉన్న ఈ సమాజంలో ఉన్న ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా మహిళా సోదరి మనులు ఆర్థికంగా అసమానతలు ఏవైతే ఉన్నాయో ఇవి రూపుమాపడానికి చైతన్యం తీసుకొచ్చి మహిళలను కూడా మగవాళ్ళతో సమానంగా ముందుకు తీసుకురావాలి, స్వయం ఉపాధి కల్పించి వారిని కూడా చైతన్యవంతులం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది సంతోషంగా ఉన్నది. మా ప్రయత్నం ఏదైతే ఉన్నదో చాలా వరకు సఫలీకృతమైంది. కానీ ఇంకా కూడా చాలామంది మేము ఇస్తున్న అప్పులను సద్వినియోగం చేసుకోకుండా తిరిగి కట్టడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. నేను అనేది ఒకటే విన్నపం చేసేది ఒకటే, ప్రభుత్వం మాట మీద ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున
డబ్బులు మీకు అందిస్తా ఉంటే తద్వారా మీరు బాగుపడాలి కానీ ఈ డబ్బులను దుర్వినియోగం చేసుకొని మళ్ళీ యథావిధిగా అదే పరిస్థితిలో ఉంటే దానికి అర్థం ఉండదు కాబట్టి డబ్బులను వాడుకోండి కేవలం ఇదే కాదు ఇవాళ ఈ డబ్బులు లింకేజ్తో పాటు ఎవరైనా మైదామంలో ముందుకొచ్చి ఏదైనా కార్యక్రమం చేస్తామంటే సపరేట్గా కూడా వారికి ఎంకరేజ్ చేస్తాము మనం ఇవాళ ఎంఎస్ఎంఈ లోన్స్ ఎన్నో విధంగా 10 లక్షల వరకు రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా వ్యక్తిగతంగా 10 లక్షల వరకు రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇవాళ మహిళా సోదరి మండలం చేస్తూ ఉన్నాం. షాపు పెట్టుకోవాలంటే లేకుంటే ఇంకో వ్యాపారం పెట్టుకోవాలంటే ఇవన్నిటికీ కూడా ఏ పావులా వడ్డీ ఉన్నదో వాస్తవంగా 5 సంవత్సరాల నుంచి రాలేదు. కేవలం ఒక సిరిసిల్ల పట్టణంలోనే కాదు యావత్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పట్టణంలో కూడా ఈ పావులా వడ్డీ తిరిగి చెల్లించలేదు. మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా త్వరలోనే ఎందుకంటే ఈ మెప్మా తర్వాత ఏదైతే ఉన్నదో ఆర్గనైజేషన్ ఇవాళ ఐకేపీకి దీనికి కొన్ని తీవ్రం ఉంది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ అధిగమించి ఇప్పుడు ఆ సమస్యలన్నీ అయిపోయినాయి. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ముఖ్యంగా మన మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇవాళ ఏ సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు కాబట్టి వారికి మరోసారి మీరు ఇవాళ మీరు కలిసిన విషయం ఈ సమస్య ఏదైతే ఉన్నదో తిరిగి మళ్ళీ వారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అతి త్వరలోనే ఈ బావిలా వడ్డీ వచ్చే విధంగా ప్రయత్నం ఉంటుందని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎందుకంటే లక్ష్యం ఏదైతే ఉన్నదో మీకు ఇబ్బంది లేకుండా కేవలం బావిలా వడ్డీకి డబ్బులు మీకు ఇస్తే ఉపయోగపడుతుందనే ఆలోచన కానీ ఇవాళ మొత్తం తిరిగి కడతా ఉన్నది మీకు భారం అవుతా ఉన్నది. ఖచ్చితంగా దీనిపైన దృష్టి సాధించి అతి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కార మార్గం వెతుకుతామని అన్వేషిస్తున్నామనే మాట కూడా తెలియజేస్తూ అతి త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామనే మాట కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరి మండలం మరోసారి ఇవాళ కౌన్సిలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున మీ అందరినీ కూడా వారి వారి వార్డుల్లో గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా కూర్చోండి. అదే విధంగా హర్షవర్ధన్ గ్రూప్ రెడీ ఉండాలి, శివసుందర్ గ్రూప్ తర్వాత కళ్యాణి గ్రూప్ నవజ్యోతి తర్వాత శ్రీలక్ష్మి వాళ్ళు సెకండ్ ప్రైజ్ పతిపాక పద్మ యువత సంకల్పం ఊరిని సమూలంగా మార్చింది. నేత కార్మికుల బలవన్మరణాలతో విషాదం అలుముకున్న గ్రామం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో నిలబడుతుంది. 3 దశాబ్దాల దుఃఖాన్ని ఆరాధించిన జిల్లా కలెక్టర్ నీతికుమారి కలెక్టర్ దత్తత గ్రామం సిరిసిల్ల మండలం రాజీవ్నగర్ ముష్టిపల్లి ప్రగతిపథంపై TS24 న్యూస్ ప్రత్యేక కథనం. సిరిసిల్ల మండలం ముష్టిపల్లి రాజీవ్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో భూపతినగర్ రాజీవ్నగర్ ముష్టిపల్లిలో 5000 జనాభా ఉంది. 1400 గృహ సముదాయాలతో ఉన్న ఈ గ్రామంలో 90% పై కుటుంబాలు మరమగ్గాల పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల ప్రభావం నేత కుటుంబాలపై తీవ్రంగా పడుతుంది. ఫలితంగా అనివార్యంగా నేత కుర్మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా జరుగుతున్న నేత కార్మికుల మరణాలను కుటుంబాల పెద్ద దిక్కును కోల్పోయిన వారు పడుతున్న దయనీయ పరిస్థితులు జిల్లా కలెక్టర్ నీతికుమారి ప్రసాద్ను కలిచివేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామాన్ని సమూలంగా మార్చాలని ఆమె సంకల్పించారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా 17 ఆగస్టు 2015న కలెక్టర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామ అభివృద్ధి స్వచ్ఛంద సంస్థల సహకారం అందించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సైకాలజిస్ట్ పున్నం చందర్ అధ్యక్షులుగా ఏర్పడిన హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ పిలుపుపై స్పందించి మార్పుకు శ్రీకారం చుట్టింది. గ్రామంలో కుటుంబాల స్థితిగతులపై ప్రత్యేకంగా అధ్యయనం జరిపింది. కుటుంబాలను ఆర్థికంగా కృంగదీస్తున్న మద్యపాన వ్యసనం నుండి కార్మికులకు విముక్తి కల్పిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదని భావించి గ్రామంలో 171 మంది కార్మికులను కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకువచ్చింది. ఈ క్రమంలో కార్మికుల్లోని నిరక్షరాస్యతను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. గ్రామంలోని చదువుకున్న విద్యార్థినులతో పాటు 30 కేంద్రాల అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మంది స్వచ్ఛందంగా వాలంటీర్లు ముందుకు రాగా వారిలో 97 మంది ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు ఉన్నారు. వారి సంకల్పమే ప్రస్తుతం గ్రామ రూపురేఖలను మార్చింది. 2 విడతల్లో 600 మంది అక్షరాస్యతను చేసింది. గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా మధ్యరహిత గ్రామంగా మార్చింది.
ఓపెన్ స్కూల్ ద్వారా వయోజనులకు ధృవీకరణ పత్రాలు అందజేసేందుకు మార్చి 20/2016న నిర్వహించిన రాత పరీక్షలో చదువు నేర్చుకున్న 600 మందితో పాటు 1150 మంది పరీక్షలు రాశారు. దేశంలో ఒక గ్రామంలో ఇంతమంది పరీక్ష రాయడం తొలిసారి. కలెక్టర్ నీతి కుమారి ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ, గ్రామస్తులకు అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తూ వస్తున్నారు. బీడీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధితో భాగంగా స్వశక్తి సంఘాల మహిళలకు విస్తారాకుల తయారీ, బేకరీ ఫుడ్ తయారీలో శిక్షణ అందించి బ్యాంకు రుణాల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్న ఈ గ్రామం ముందు వరుసలో ఉంటుంది. స్వచ్ఛ భారత్లో భాగంగా 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుంది. హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణంలో ముందు వరుసలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న యువ చేతన కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు గ్రామ యువకులు 10 గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఇటీవల రాష్ట్రావతరణ వేడుకల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధించినందుకు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును సర్పంచ్ గుల్లపల్లి బాలగౌడ్ అందుకున్నారు. ఆకలి చావుల నేపథ్యంలో ఎందరికో స్ఫూర్తినిస్తూ ఆదర్శ గ్రామంగా రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధించాలని కోరుకుందాం. అయినప్పుడు ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు కంపల్సరిగా నిరక్షరాస్యులై ఉండడం, మరి వారికి ఎటువంటి ఆధారం లేకుండా ఉండడం చూడడం జరిగింది. మరి వారి యొక్క ఆర్థిక స్థితిని కానీ వారి యొక్క కుటుంబ పరిస్థితిని కానీ మార్చేటువంటి శక్తి చదువుకు మాత్రమే ఉందని చెప్పి ప్రతి అక్షరాస్యత కార్యక్రమాన్ని హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ తీసుకుంది. అందులో భాగంగా 600 మందికి 6 నెలల కాలం పాటు 100 మంది వాలంటీర్లతోటి 30 కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళను సంపూర్ణంగా అంటే రాయడము, చదవడము, మరి చిన్న చిన్న లెక్కలు చేయడం విధంగా వాళ్ళని తీర్చిదిద్ది మరి మార్చి 20/2016 రోజున NIOS ఎగ్జామ్స్ కూడా రాయించడం జరిగింది. అంటే వారు చదువుకున్నటువంటి చదువుకు ఒక సార్థకత, ఒక సర్టిఫికెట్ అనేది ఈ NIOS ఎగ్జామ్ ద్వారా రావడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇటువంటి క్రమం లోపల ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ తీసుకున్నాం. మరి వాళ్ళు హౌస్ ట్యాక్స్ 100% అయితే ఏమి, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల యొక్క వినియోగము, మరి హరిత రక్షణ కమిటీలు, మరి యూత్ కమిటీలు, యువచేతన కమిటీలు, వీటి ద్వారా కూడా మేము జనం లోపల చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని గ్రామజ్యోతిలో పెంపొందే విధంగా తగు కార్యక్రమాలను రూపొందించి అమలు చేసి సక్సెస్ఫుల్గా విజయం సాధించడం. మరి దానికి అనుగుణంగానే ఉత్తమ లిటరసీ అవార్డు కూడా ఈ మధ్య అంటే నిన్న జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సర్పంచ్ MPTCకి అందజేయడం జరిగింది కలెక్టర్ గారు. అదేవిధంగా గతంలో కూడా మరి వర్క్ చేసినటువంటి హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీకి అధ్యక్షులకు, కార్యదర్శులకు, సర్పంచులకు, MPTCలకు కూడా ప్రశంసా పత్రాలతో గుర్తింపు అనేది దక్కింది. మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా గతంలో ఏదైతే ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాజీవ్నగరో ఇప్పుడు అటువంటి ఆత్మహత్యలు లేకుండా అంటే గ్రామజ్యోతి అంటే హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఆత్మహత్య కూడా జరగలేదు. ఇది సగర్వంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశము. అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం లోపల, సమస్యలను ఎదుర్కొనే విధానం లోపల సమూలమైనటువంటి మార్పు వచ్చింది. ఈ మార్పుకు మరి హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ యొక్క కృషి అనేది ఎంతో ఉంది. మరి దానిగా దాని అధ్యక్షునిగా నేను గర్విస్తున్నా. రాజీవ్నగర్ ముస్తిపల్లి నివాసిగా అయినటువంటి నేను గ్రామజ్యోతి, తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గ్రామజ్యోతిలో భాగంగా కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, అందులో మొదటిసారిగా వచ్చినప్పుడు ఈ గ్రామం యొక్క స్థితిగతులపైన ఒక సర్వే ప్రారంభించినట్టుగా వచ్చి ఇక్కడ ఉన్న జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. అలాగే వారి దృష్టిలో ఎక్కువగా ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యలు, నిరుపేద పేదరికం, అలాగే నిరక్షరాస్యత బాగా కనబడింది. వీటిని పూర్తిగా సమగ్రంగా పూర్తిగా మంచిగా చేయడం కోసం ఎవరైనా NGO హెల్ప్ తీసుకోవాలనే ఆలోచనలో వచ్చేసి ఎవరైనా NGO ఉంటే చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు మేమున్నామని చెప్పేసి హెల్పింగ్ హార్స్ NGO నేను, హెల్పింగ్ హార్స్ NGO ప్రధాన కార్యదర్శిగా నేను, అధ్యక్షులుగా డాక్టర్ పుణ్యచంద్ర గారు ముందుకు రావడం జరిగింది. ఒక 100 మంది వాలంటీర్స్ని తయారు చేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ద్వారానే ఈ 600 మందికి చదువు చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ బెల్ షాపులు లేని గ్రామంగా మంచి పేరు వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకుడు గుంతల కార్యక్రమం కానీ ఫలితంగానే మొన్న జరిగినటువంటి జనవరి 26 కార్యక్రమానికి కరీంనగర్ పెరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ నీతు ప్రసాద్ గారి చేత మనం ప్రశంసా పత్రాలు అందుకోవడం కూడా జరిగింది. మేము ఎప్పుడు సర్వదాగా కలెక్టర్ మేడం గారికి రుణపడి ఉంటాం. అలాగే మాకు ఇక్కడ అందరితో కలిపి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరి సహకారం మాకు దొరికినందుకు
అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లలిత, మేము ఉండేది భూపతి నగర్, మా గ్రామ పంచాయతీ మిస్టిపల్లి. మేము చదువుకున్నాం 2 నెలలు. చదువుకుంటే మాకు కొంచెం అక్షరాలు కొంచెం కొంచెం అయినా ఇప్పుడు మంచిగా అర్థమవుతున్నాయి. ఊర్ల పేర్లు, బస్సుల పేర్లు, మనుషుల పేర్లు, ఇట్లా ఏదన్నా ఉంటే కూడా ఆ పేర్లు కూడా చదవగలుగుతున్నాం. ఇది సిరిసిల్ల, మొన్న మండలం సిరిసిల్ల అని కూడా బస్సులో పోతుంటే ఆడ బోర్డు రాసి పెట్టినా కానీ అది కూడా ఎక్కడికి పోయినా కానీ బస్సులవైనా ఎటువైనా ఎక్కడన్నా ఏదన్నా ఉంటే పెద్ద అక్షరాలతో నాకు చదువుడు అవుతుంది. ఇంట్రెస్ట్ బాగానే ఇట్లా అవుతుంది. కానీ ఈ బీడీలో ఫైన్ ఉంది కదా, బాగా ఇట్లా చదువుకోవాలని బాగుంది సార్. మాకు కూడా ఉంటే వేరే వెరైటీ కూడా కొంచెం అర్థం చేసుకొని చదవగలుగుతాను. కంప్లీట్ చేశాను. హెల్పింగ్ అస్ ఎంజిఓ వారు మాకు వాలంటీర్స్గా అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఊళ్ళో చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మేము చదువుకోమని చెప్పగానే వాళ్ళు చదువుకున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా కొంతవరకు మెరుగుపడ్డారు. ఏదన్నా ఊళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పేపర్లో ఏదన్నా కొంచెం చిన్న విషయాలు కూడా చదవడానికి వేరే వాళ్ళ సహాయం తీసుకోకుండా వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు కానీ బస్సుల మీద పేర్లను లేకపోతే ఎక్కడన్నా సంతకం పెట్టమన్నా కానీ డేటు ఎవరికో ఎవరితోనన్నా నెంబర్ చెప్పాలంటే ఫోన్ నెంబర్ చెప్పాలంటే వాళ్ళకు వాళ్ళు 1 నుంచి 10 వరకు అంకెలు రావడం నేర్పించినాం. ఊర్ల పేరు, వాళ్ళ ఊరు పేరు వాళ్ళు రాసుకోవడానికి ఇవాళ మండలం, గ్రామ పంచాయతీ ఇలాంటి కొన్ని కొన్ని పదాలు నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ధైర్యం వస్తుంది. కాబట్టి మేము కొన్ని రోజులు వాళ్ళకు నేర్పించాము. వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు మాకు. మాకు వచ్చిన చదువును మేము వాళ్ళకు పంచి వాళ్ళకు కొంచెం మెరుగుపడేలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా ముస్తుపల్లి గ్రామంలో మాకు ప్రసన్న పత్రం వచ్చిన సందర్భంగా మా గౌరవ ఎంపీటీసీ గారికి, నాకు వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలందరికీ, గ్రామ యూత్లకు, యువజన సంఘాలకు, మరి కుల సంఘాలకు, మహిళా సంఘాలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ముందుగా మా హెల్పింగ్ గార్డ్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఊర్లో ప్రతి ఒక్కరు చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో సాక్షర భారత్ నుంచి మేము ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరికి చదువు రావాలి, చదువత్తనే మంచి రోజులు ఉన్నాయి ముందు చదువుకున్న వాళ్ళకే అనే మంచి ఉద్దేశంతో ఊరూరికి ఇంటింటికి తిరిగి వారికి చెప్పడంతో వాళ్ళందరూ ముందుకొచ్చి సుమారు ఒక 4 నెలలు వాళ్ళు ఒక టీములుగా ఏర్పడి అందరూ చదువుకున్నారు. అదేవిధంగా సాక్షర భారత్ నుండి వాళ్ళకి ఎగ్జామ్ కూడా రాయించడం జరిగింది. ఎందుకంటే వీరు చదువుకున్నది వృధా కావద్దు అనే మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా దీనికి భార్యత్తున సహకరించి ఎగ్జామ్ రాయించారు. అతి త్వరలో వీళ్ళకు తప్పకుండా సర్టిఫికెట్లు కూడా అందజేస్తానని కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి మద్య నిషేధం కానీ పగేరా చిల్లర మిన్సెన్స్ క్రైమ్ అనేది ఏం జరగకుండా ఈ మధ్యలో ఈ గ్రామం చాలా ముందుకు పోతుందని గ్రామ ప్రజలు తప్పకుండా ఇంత పూర్తి సహకరించితే ఇంకా రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఉందని సిరిసిల్ల ఎంఈఓ వెన్నమనేని రామచంద్రరావు అన్నారు. నేడు బాలికల పాఠశాల ఆవరణలో రేపటి నుండి ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ మదన్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు ఇంకుడు గుంతితారం కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఎంఈఓ రామచంద్రరావు మాట్లాడుతూ సర్కారు బడుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ పావని, ప్రధానోపాధ్యాయులు నీలి శ్రీనివాస్, వేణు, రవీందర్, మహేందర్, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రన్ వాటర్ ఫెసిలిటీ కానీ లేదా ఇంకా పైప్ తర్వాత దానికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న డోర్స్ కానీ పైన కప్పులు కానీ వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కన్సర్న్ సర్పంచ్ కానీ అక్కడ ఉన్న సెక్రటరీ కానీ ఒకసారి పిలిపించి రివ్యూ మీరు మాట్లాడినట్టు స్కూల్లో మరుగుదొడ్డి ఉంది కాకపోతే యూసేజ్ అనేది కొన్ని గ్రామాల్లో మంచి కనబడుతున్నది కొన్ని గ్రామాల్లో డోర్స్ కానీ చిన్న చిన్న రిపేర్స్ కనబడుతున్నాయి ప్రతి నిరుపేద ఇంటికి నల్లా నీటిని అందించే కార్యక్రమంలో భాగంగా ఒక రూపాయికి నల్లా కనెక్షన్ కార్యక్రమాన్ని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పవన్ నేడు ప్రారంభించారు. ఒక రూపాయికి నల్లా కనెక్షన్ కార్యక్రమాన్ని 3వ వార్డులో దరఖాస్తులను స్వీకరిస్తూ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సామల పవన్ స్థానిక కౌన్సిలర్ మడుపు శ్రీదేవిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనికోసం నేడు 33 వార్డుల్లో ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగి 2 లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంగళ లక్ష్మీనారాయణ, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అంజయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన మున్సిపల్ నుండి 33 వార్డులలో 33గా అధికారులను నియమించి ప్రధాన కూడలిలో నల్ల కలెక్షన్ దరఖాస్తులు ఇవ్వాలని కోరడం జరిగింది. కాబట్టి వార్డు కౌన్సిలర్ల ఏరియా దగ్గరికి వచ్చి చెబితే కూడా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక రేషన్ కార్డుకు ఒకటి ఒక నల్ల కలెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతో మంచి అవకాశం. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ పేద ప్రజానికం సిరిసిల్ల మరి చాలా కార్మికులు ఉంటారు కాబట్టి 2 రూపాయలకి నల్ల కనెక్షన్ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంటికి ఒకటే చొప్పున మళ్ళా ఇంటి పన్ను కట్టింది తీసుకొని వచ్చి వాళ్ళ రేషన్ కార్డు తెచ్చినట్టు ఉంటే 1 రూపాయికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పట్టణ ప్రజలందరూ 33 వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు నేను ఫలించిన కూలీ చర్చలు ముగిసిన చీరల కార్మికుల సమ్మె. నేడు చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో చీరలు నడిపే కార్మికుల కూలీ పెంపు కోసం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులు ఆసాముల సమ్మె నేటికి 11వ రోజుకు చేరుకుంది. నేడు యజమానులకు కార్మిక సంఘాలకు మధ్య చర్చలు జరిగాయి. కార్మికులకు చీరకు 61 నుండి 68 రూపాయలకు, ఆసాములకు 104 నుండి 113 రూపాయలకు కూలీ పెంచేందుకు యజమానులు అంగీకరించారు. నేటి నుండి 2 సంవత్సరాల పాటు కూలీ ఒప్పందం అమలులో ఉంటుంది. చర్చలు సఫలమైనందున నేటి నుండి సమ్మెను విరమిస్తున్నట్లు సిఐటియు నాయకులు మూషం రమేష్ తెలిపారు. ఈ చర్చల్లో యజమానుల సంఘం నాయకులు అన్నందావ్ శ్రీనివాస్, మెరుగు లక్ష్మీనర్సు, బండి లింగం, అన్నల్దాస్ విష్ణు, కార్మిక ఆసాముల సంఘాల నాయకులు వీరేశం, గజ్జల్లి నరసయ్య, కొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ చర్చల్లో ఒప్పందం కూడా జరిగింది. ప్రస్తుతం మేము 75 రూపాయలు కూలీ డిమాండ్ చేస్తే ఈరోజు వాళ్ళు ప్రస్తుతం ఉన్న కూలీ 61 నుంచి 68 రూపాయలు పెంచడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా ఆసాంకి 9 రూపాయలు 114 నుండి 113 రూపాయలకు కూలీ పెంచడానికి వారు అంగీకరించడం జరిగింది. ఈ ఇరు వర్గాల మధ్య ఈ రకంగా ఒప్పందం జరిగింది. ఈ రోజు నుంచి మేము ఈ సమ్మెను ఒప్పందం జరిగింది కాబట్టి విరమిస్తూ ఉన్నాం. కార్మికులందరినీ పనులకు వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్మికుల ఈ సమ్మె పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్మికులందరూ ఐక్యంగా ఉండి వారి ఏదో కూలీ సాధించుకున్నారో వాళ్ళందరికీ సిఐటి ఆధ్వర్యంలో జరిగిన పోరాటానికి సిఐటి సంఘం తరఫున వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఒప్పందానికి యజమానుల ఈ ఒప్పందానికి సహకరించినటువంటి ఏడి టెక్స్టైల్ వెంకటేశం గారికి, అట్లాగే ఇక్కడ స్థానిక కౌన్సిలర్ మంచి సింగ్ గారికి వాళ్ళకి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తొందరగానే ఈ పరిష్కారం చేసినందుకు యజమానులకు కూడా మేము వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాము. మహిళా సంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. 3వ వార్డు శాంతినగర్లో నేడు మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వశక్తి సంఘాల మహిళలు ప్రయోజనాల కోసం ఈ భవనం నిర్మాణం చేస్తున్నాం, మున్సిపల్ పాలక వర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తౌటు కనకయ్య, స్థానిక కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, ఉప్పుల విఠల్ రెడ్డి, వెంగళ లక్ష్మీనారసయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, నాయకులు సామల దేవదాస్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ చీరాల శ్రీనివాస్, మేనరవి, పత్తిపాక లక్ష్మీరాజం, గాజుల బాలయ్య, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. పొద్దుగా
శాంతి నగర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏటీఎస్ 24 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.